వాయుగుండం ప్రభావంతో కురిసిన కుంభవృష్టి వానలకు తెలంగాణ రాష్ట్రం అతలాకుతలమైంది. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో బాధితులకు భరోసా ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నిన్న సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో పర్యటించిన ఆయన రాత్రి ఖమ్మం జిల్లాలో బస చేశారు. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడి బాధితులకు పరామర్శించి భరోసా ఇవ్వనున్నారు. ఇక వాయుగుండం ప్రభావంతో కురిసిన కుంభవృష్టి వానలకు తెలంగాణ రాష్ట్రం అతలాకుతలమైంది. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో బాధితులకు భరోసా ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నిన్న సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో పర్యటించిన ఆయన రాత్రి ఖమ్మం జిల్లాలో బస చేశారు. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడి బాధితులను పరామర్శించి భరోసా ఇవ్వనున్నారు. రైతుదానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, రైటింగ్ ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. ఎస్, గుడ్ మార్నింగ్ శివ. తెలంగాణ రాష్ట్రంలో వరదల బీభత్సాన్ని తెలుసుకునేందుకు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఆయన నిన్న సూర్యాపేట జిల్లా, ఖమ్మం జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ నేపథ్యంలో వరదల ప్రభావాన్ని ఆయన ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నారు. పంట నష్ట తీవ్రతను కూడా ఆయన మంత్రులతో విజిట్ చేసి తెలుసుకున్నారు. అయితే నిన్న ఖమ్మంకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి నిన్న ఖమ్మం రాత్రి బస మంత్రి పొంగులేటి నివాసంలోనే చేశారు. అయితే ప్రధానంగా ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున కూడా నష్టం జరిగింది. నిన్న ఆయన ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు పాలేరు ఎడమ కాలువకు సంబంధించి గండి పడింది. దీంతో వేలాది ఎకరాల్లో కూడా పంట నష్టం జరిగింది. అనంతరం ఆయన మున్నీరు పరివాహక ప్రాంతాల్లో మొత్తం ముంపుకు గురైపోయాయి. అంతా నిరాశ్రులైనటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ముంపు ప్రాంతాలను పరిశీలించినటువంటి రేవంత్ రెడ్డి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఎంత నష్టం జరిగిందన్న అంశానికి సంబంధించి అధికారుల వద్ద నివేదికలు కూడా తీసుకున్నారు. అయితే ప్రధానంగా ఖమ్మంలో పెద్ద ఎత్తున కూడా నష్టం జరిగింది. అంటే గతంలో ఎన్నడూ లేని రీతిలో కూడా ఖమ్మం జిల్లాకు వరదలు ముంచెత్తినటువంటి నేపథ్యంలో కనీబిని ఎరుగని నష్టం జరిగిందని నిన్న రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. అయితే నష్టపోయినటువంటి ప్రజలకు అటు రైతాంగానికి కూడా నష్టపరిహారం అందజేస్తామని చెప్పారు. ఒక్కో దాదాపుగా నాకు తెలిసి మనకున్నటువంటి సమాచారం మేరకు ఖమ్మం నగరంలోనే బేలాది కుటుంబాలు కూడా నిరాశ్రయులు అయిపోయారు. మొత్తం ముంపుకు గురైనటువంటి ప్రజలందరినీ కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని రేవంత్ చెప్పారు. అందులో భాగంగా ఒక్కొక్క ఇంటికి అంటే ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. వరదల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 16 మంది చనిపోయారు. వారందరికీ కూడా ఆర్థిక సాయం చేస్తాం ఆ కుటుంబాలకు అని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో 4 లక్షలు ఉన్నటువంటి ఆర్థిక సాయాన్ని ఒక్కో కుటుంబానికి 5 లక్షలు కూడా ఇస్తామని ప్రకటించారు. 16 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 లక్షలు చొప్పున అందిస్తామని చెప్పారు. ఇక ఏదైతే పంట నష్టం పోయిందో వారందరూ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 లక్షల ఎకరాలకు పైగా కూడా పంట నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కో ఎకరాకు దాదాపుగా 10,000 రూపాయలు నష్టపరిహారం అందిస్తామని కూడా రేవంత్ ప్రకటించారు. ఇక ఈ అన్ని కూడా అంటే పెద్ద ఎత్తున దాదాపు 5,300 కోట్లకు పైగా కూడా తెలంగాణలో నష్టం జరిగిందనేది ఒక అంచనా ఉంది. ఈ నష్టానికి సంబంధించి కేంద్రం కూడా స్పందించాలి. కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, కేంద్రం కూడా స్పందించాలని రేవంత్ కోరారు. ఈ నేపథ్యంలోనే ఆయన కేంద్ర సహాయానికి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అటు బండి సంజయ్ ఇద్దరు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కనీవిని ఎరుగని జరిగినటువంటి ఈ నష్టానికి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందించాలనేది ప్రజలకు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. అయితే
ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రకృతి విలయంగానే దీన్ని చూడాలి తప్ప ఎక్కడ రాజకీయాలు చేయొద్దు, ప్రజలకు దగ్గరుండి అటు పార్టీలకు ఖచ్చితంగా కూడా ముందుకు వెళ్లి వాళ్ళకు సాయం చేయాలనేది రేవంత్ సూచించినటువంటి నేపథ్యం ఉంది. అయితే దీన్ని పెట్టుకొని బీఆర్ఎస్ రాజకీయాలు చేయడం తగదు. ఇప్పటికే వాళ్ళంతా కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి. ప్రజల మధ్యలో ఉండి వారికి సాయం చేస్తున్న వారి పట్ల బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న వైఖరి సరైంది కాదనేది ఆయన కూడా విమర్శించారు. ఎక్కడో అమెరికాలో ఉంటూ ఖమ్మంలో జరిగిన అంశం మీద ఆయన ట్వీట్ చేయడం మీద కూడా కేటీఆర్ మీద కూడా విమర్శలు చేశారు. స్థాయిలో ప్రభుత్వం పాలకులు అంతా కూడా ఉండి ప్రజలకు సేవ చేస్తున్నామని ప్రకటించారు. అయితే ఈ ఖమ్మం జిల్లాతో పాటు ఇంకా అనేక జిల్లాల్లో మహబూబాబాద్, వరంగల్, అటు నల్గొండ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఈ నష్ట తీవ్రతను పూడ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయితే రేవంత్ ప్రకటించారు. శివ యాకేష్, అంటే నిన్న ఖమ్మం జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డికి పోలేపల్లిలో నిరసన తగిలింది. అంటే ఎందుకు అసలు రేవంత్ రెడ్డి పర్యటన అడ్డుకున్నారు? ఈ ముంపు ప్రాంతాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది అనేది మొదటి నుంచి బాధితులు చెప్తున్నారు. వరద సమీపించినటువంటి తరుణంలో అటు అధికార యంత్రాంగం ఎక్కడ కూడా అప్రమత్తం చేయలేదు. వరద తరం మొత్తం ముందు ప్రాంతాలన్నీ కూడా నీటిలో మునిగిపోయాక మంత్రులు చాలా ఆలస్యంగా రంగంలోకి దిగారు. దీంతో ఎక్కువగా కూడా ప్రాణ నష్టం కంటే కూడా ఆస్తి నష్టం ఎక్కువగా జరిగిందనేది బాధితులు చెబుతున్నారు. అయితే వీళ్ళంతా కూడా తక్షణంగా స్పందించకపోయిన నేపథ్యంలో చాలా మంది కూడా ఇబ్బందులు పడ్డారు. ఇంట్లో ఉన్నటువంటి అనేక వస్తువులు కూడా వరదకు కొట్టుకుపోయాయి, ఆర్థికంగా ఇబ్బందులు అయిపోయాయి. ఈ నేపథ్యంలో మంత్రులు స్పందించకపోవడం, అటు అధికార యంత్రాంగం కూడా ఎవరు పట్టించుకోకపోవడం, కనీసం వాళ్ళకు తాగడానికి నీళ్లు, తినడానికి తిండి కూడా ఇవ్వలేకపోయినటువంటి నేపథ్యంలో బాధితులంతా ఆగ్రహ వ్యక్తం చేశారు. కొంతమంది మున్నేరు ప్రకాశ నగర్ ప్రాంతంలో చిక్కున్నటువంటి బాధితులను కూడా రక్షించడంలో చాలా నిర్లక్ష్యం వహించారు. స్థానికులే వారందరినీ కూడా రక్షించినటువంటి నేపథ్యం కనిపించింది. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైందంటూ కూడా బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నిన్న సీఎం రేవంత్ వచ్చినటువంటి నేపథ్యంలో బాధిత ప్రజలంతా కూడా సీఎం కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఆయనను అటు పోలేపల్లి వద్ద గాని కర్ణగిరి ప్రాంతంలో కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి క్రమంలో పోలీసులు వారందరినీ కూడా పక్కకు తప్పించే ప్రయత్నం చేశారు. ప్రధానంగా మహిళలు సీఎం కు తమ గోడును చెప్పుకునేందుకు వెళ్ళాలి అని పోలీసులను వేడుకున్నా కూడా ఎక్కడ వాళ్ళు కనికరించలేదు. సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు అవుతాయని అన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా దూరం పంపించేశారు. ఈ క్రమంలోనే బాధితులంతా కూడా సీఎం పర్యటనలో నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడా మీరు వచ్చేదంటూ కూడా సీఎం చాలా ప్రశ్నించినటువంటి సందర్భం కనిపించింది. అయితే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సీఎం పర్యటన కొనసాగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మున్నేరు ముంపు ప్రాంత వాసులే సీఎం కు నిరసన తెగలు తగిలిచ్చారని చెప్పుకోవచ్చు. శివ, అంటే యాకేష్, అంటే ఎక్కడ కూడా రెస్క్యూ టీమ్స్ కనిపించట్లేదు. గత నెల 27వ తేదీనే రాష్ట్రానికి అంటే భారీ వర్షం ఉందని సూచించినా కూడా అంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఒక ఆరోపణ ఉంది. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందించారా? వాస్తవంగా ఈ వరదలు అనుకోకుండా వచ్చిన వరదల నేపథ్యంలో మొత్తం ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రంలోని 2-3 జిల్లాల ప్రజలు అతలకుతలమైపోయాయి. అటు హైదరాబాద్ లో కూడా వరదలు ముంచెత్తినటువంటి పరిస్థితి చూసుకున్నాం. అనుకోని వరదల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా అలాంటి చర్యలు చేపట్టలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా అవి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో పనిచేయలేదు. స్థానికులే ఎక్కడైతే వరదలు చిక్కుకుపోయారో వారందరినీ కూడా స్థానికంగా ఉన్న ప్రజలే వారిని చేయబట్టి బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూసాము. ఖమ్మం జిల్లాలో అవే సిచ్యువేషన్ కనిపించింది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఒక సన్నద్ధత లేకపోవడం వల్లనే ఈ ప్రమాదానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని అటు ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రులు క్షేత్రస్థాయిలో ఉన్నామని చెబుతున్నప్పటికీ కూడా వారు ఓన్లీ ఫోటోలకు మాత్రమే ఈ ఫోజులు ఇవ్వడానికి చేశారే తప్ప ఎక్కడ కూడా ప్రజలను ఆదుకోవడానికి చేయలేదని ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ప్రధాన విమర్శగా ఉన్నది. ఆ నేపథ్యంలోనే అటు కేటీఆర్, ఇటు హరీష్ రావు కూడా ఈ అంశం మీదనే ప్రశ్నిస్తూ వాళ్ళను
అడుగుతున్నటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం అందుకు భిన్నంగా చెప్తున్నారు. వరదలు వచ్చినప్పటి నుంచి కూడా తాము ప్రజల మధ్యనే ఉన్నాము, ప్రజలకు కావాల్సినటువంటి అనేక సౌకర్యాలు కల్పించాము, ఎవరైతే ముప్పు ప్రాంత వాసులు ఉంటారో వాళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రాలు కల్పించాము, వాళ్లకు వసతులు కల్పించి ఇబ్బంది లేకుండా చూసాము. ఇప్పుడు ప్రస్తుతానికి మున్నేరు పరివాహక ప్రాంతాలన్నీ కూడా నీటితోని బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇళ్లన్నీ కూడా బురదమయంగా మారిపోయాయి, ఎక్కడ కూడా నివసించడానికి అవకాశం లేకుండా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరినీ ఇళ్ళ అన్నింటినీ కూడా ప్రజలు క్లీన్ చేసుకోవడానికే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అనేక వస్తువులు కూడా ఇళ్లలో నుంచి వరదకు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తాము ఎట్లా బతకాలి, తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున కూడా సాయం చేస్తుందా అనేది కొంత ప్రశ్నార్థకంగా మారింది. గతంలో మున్నేరు పరివాహక ప్రాంతం ముంపుకు గురైనటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ఒక్కో ఇంటికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పినప్పటికీ కూడా పెద్దగా సహాయం అందలేదు. ఏదో తూతూ మంత్రంగా కొంతమందికి ఇచ్చి వదిలిపెట్టారు. ఇప్పుడు అంతకు రెట్టింపుగా నష్టం జరిగింది కనుక ఇంతమందికి ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయలు వస్తాయని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఏదేమైనా ఈ వరద విలయం మీద అటు ప్రతిపక్షాలు అధికార పక్షం విమర్శలు చేసుకుంటూ రాజకీయంగా కొంత వేడి పుట్టి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది శివ. అంటే యాకేష్, అంటే లక్షల్లో నష్టపోతే మీరు ఇచ్చేది కేవలం 10,000 విమర్శలు కూడా వస్తున్నాయి కదా, దానిమీద ప్రభుత్వం ఏమైనా సమాలోచన చేసే అవకాశం ఉందా? ఎస్, అంటే ఒక్కో ఇంటికి దాదాపు 100,000 రూపాయల మేర కూడా నష్టం జరిగినట్లు తెలుస్తా ఉంది. విలువైన వస్తు సామాగ్రి అంతా కూడా వరద తాగిడికి కొట్టుకుపోయాయి. ఇళ్లలో ఉండే పరిస్థితి కూడా లేదు. దాదాపుగా సర్టిఫికెట్లతో పాటు ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులన్నీ పోయాయి. ఇప్పుడు ప్రజలు అక్కడికి పోయి చేరు వాళ్ళు ఆ ఇంట్లో నివసించాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నారు, తమకు ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు ఇవ్వాలి, ఎక్కడైతే ఆర్థికంగా నష్టపోయినామో ఇంకా ఎక్కువగా కూడా డబ్బులు ఇవ్వాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే అంతా కూలీ చేసుకుంటేనే బ్రతికే కుటుంబాలు కనుక ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉంటాయి. తమ చేసుకుంటేనే బ్రతికేటోళ్ళం కనుక తమ సర్వస్వం అంతా కోల్పోయింది, తమను ఆదుకోవాలి ప్రభుత్వం అనేది ప్రధానంగా డిమాండ్ వినిపిస్తా ఉంది. అయితే ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు చాలా పొంతన లేకుంటున్నాయి. 100,000 కుటుంబాలు ఈ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ ఒక్క 10,000 ఇస్తే ఏం సరిపోదే అనేది ప్రధానంగా వినిపిస్తా ఉంది. ఇంకా ఆర్థిక సహాయాన్ని పెంచాలి. అయితే ప్రభుత్వం ఎవరైతే ఇల్లు కోల్పోయారో ఇల్లు లేని వారికి మాత్రము తాము ఇందిరమ్మ ఇంటి పథకం కింద ఇస్తామని చెప్తున్నప్పటికీ కూడా అది ఇంకా చాలా ఇంకా ఆ ఇందిరమ్మ ఇళ్ల స్కీమే ప్రారంభం కాలేదు. అది ప్రారంభం అవ్వడం, వీళ్ళకి ఇల్లు ఇవ్వడం అంటే అప్పటిదాకా వీళ్ళు అంతా కూడా ఎక్కడ ఉండాలి, నిరాశలైపోయారు, ఇప్పటికే వారంతా ఎక్కడ ఉండాలనే కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నలు సంధిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా నిరాశ్రయులైపోయినటువంటి పేదలందరినీ కూడా ఆదుకోవాలి. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక 10,000 సహాయం ఏమాత్రం సరిపోదు. వారికి ఒక రోజువారి ఖర్చులకు కూడా 10,000 రూపాయలు సరిపోవు గనక ఇంకా ఆర్థిక సహాయాన్ని పెద్ద ఎత్తున పెంచాలి. ఎవరైతే నిరాశ్రయులైపోయారో వారందరినీ ప్రభుత్వం ఆదుకోవాలనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఉంది శివ. యాకేష్, అంటే తాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేక కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. అంటే వారికి ఆహారం సంబంధించి ఏమైనా పంపిణీ చేస్తున్నారా, లేకపోతే కనుక శిబిరాలు ఏమైనా ఏర్పాటు చేస్తారా? మున్నేరు పరివాహక ప్రాంతంలో 1,000 ఇల్లు మొత్తం నీట మునిగిపోయాయి. వారందరి కోసం గత 2 రోజుల క్రితమే ప్రభుత్వం 36 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడ ఉన్నటువంటి దాదాపు 8,000 మందిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. వారందరికీ స్థానికంగా ఉన్న నాయకులతో పాటు అధికారులు వసతి సౌకర్యాలు కల్పించారు. తాగడానికి నీళ్లు, తినడానికి ఆహార పదార్థాలు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఆ 2 రోజులు వరద వచ్చిన 2 రోజులు పునరావాస కేంద్రాల్లో ప్రజలంతా తలదాచుకున్నారు. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టినటువంటి నేపథ్యంలో వాళ్ళంతా తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. ఆ వరద విలయాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంట్లోకు పెద్ద ఎత్తున కూడా చెత్త భారీగా బురద పేరుకుపోయింది. దాన్నంతా కూడా క్లీన్ చేసుకునే పనిలో వాళ్ళంతా పడ్డారు. ఇప్పుడు పునరావాస కేంద్రాలు ప్రస్తుతానికి ఖాళీగా అయిపోయి ప్రజలంతా ఆడికి చేరుకోవడం తోటి వాళ్లకు అంటే ఇంట్లోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో స్థానికులే కొంత ఆహారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రభుత్వం వాళ్ళ వద్దకు వెళ్లి ఎలాంటి ఈ వసతులు అయితే కల్పించట్లేదు. దీంతో ప్రజలు కూడా చాలా కన్నీరు మున్నీరుగా విలపించుకుంటూ తమ ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో మాత్రమే పడ్డారు. ఇంకా ఇది దాదాపు వారం 10 రోజులైనా కూడా ఆ ప్రాంతంలో మొత్తం
కూడా బురదమై ఉంది కనుక ఇంకా క్లీన్ గా పరిస్థితి అయితే విషయం అంటే దాదాపుగా ఈ ప్రాంతం అంతా కూడా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎక్కువ కూడా బురద పేరుకపోయి దోమలు ఇతర విష సర్పాలు కూడా ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో పరిశుభ్రత పాటించేందుకు అధికార యంత్రాంగం అయితే ఆ పనిలో నిమగ్నమైందని చెప్పుకోవచ్చు.